అందరికీ నమస్కారం ఈరోజు పలు ఛానళ్లలో పట్టాభిరామ్ గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు సామినేని ఉదయభాను గారి కుటుంబంతో ఛాలెంజ్ అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ నేను చూశాను సామినేని ఉదయ్ గారు నేను పట్టాభిరామ్ను ఒకటే అడుగుతున్నాను మీరు మాట్లాడేటప్పుడు నోరు హద్దు పెట్టుకోమని నిన్న కూడా ఛానల్స్లో మేము చెప్పడం జరుగుతుంది మీరు నోరు అదుపు తప్పి మిస్టర్ సామెినేని ఉదయభాను నువ్వు నువ్వు అని సంబోధిస్తున్నారు ఒక గౌరవనీయులైన శాసనసభ్యులకి మీరిచ్చే గౌరవం ఇదేనా మీ జాతీయ నాయకుడు చంద్రబాబు నేర్పించింది ఇదేనా మీకు పాఠం వెన్నుపోటు ఎలా పడవాలన్నది ఆల్రెడీ ప్రజలందరికీ చూపించాడు మీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు విశ్వనీయత కలిగిన సామినేని ఉదయభోహన్ గారి కుటుంబం మీద గత వారం రోజులుగా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కొంతమంది కావాలని మీ యొక్క పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందులోకందులో ఎందుకంటే మీకు ప్రొఫెషనల్ జెలసీ ప్రొఫెషనల్ జెలసీ ఇన్ ది సెన్స్ రాజకీయంగా ఉదయభాను ఎదుగుతే కాపు నాయకుల్లో ఒక పెద్ద అగ్రగామిగా నిల్చుంటారని మీ అందరి భయం అదొకటి దాంతోపాటు ఇటీవల కాలంలో మంత్రివర్గం విస్తరణ ఉంటుంది కాబట్టి అందులో ఎక్కడ చోటు దక్కించుకుంటే మన మూలాలు కదులుతాయేమోనని మీరందరూ భయపడి ఆయన్ని రానువకుండా ఉండటానికి మీరు కుయ్యత్తులు చేస్తున్నారు మేమంతా గమనిస్తూనే ఉన్నాం మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూలం కోశంగా అన్నీ గత వారం మీ పది రోజుల నుంచి మీరు చేసే మీడియాలో కుట్ర చేసే అన్నీ కూడాను గమనిస్తూనే ఉన్నారు మా నాయకులు వైసీపీ నాయకుల గురించి మాట్లాడే అర్హత దమ్ము ధైర్యం పట్టాభిరామ్ గారు మీకు లేదు మీకు ఏదైనా ఫారెన్సిక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా మీరు సెంట్రల్ ఫారెన్సిక్ హైదరాబాద్ రా అంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ నాయకుడు గతంలో రేవంత్ రెడ్డి వాయిస్ పట్టుబడ్డప్పుడు ఫారెన్సిక్ ల్యాబరేటరీకి వెళ్ళింది ఆ వాయిస్ మీ నాయకుడుదా అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆల్రెడీ ఫారెన్సిక్ ల్యాబ్లో ఇట్ వాజ్ ప్రూవ్డ్ దట్ దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు వాయిస్ మీరు ఓట్లు కొనుక్కునే టైంలో ఐ బ్రీఫ్డ్ అని చెప్పేసి ఫారెన్సిక్ ల్యాబ్కి చ మన కేసీఆర్ గారు పంపించి అదంతా రిపోర్ట్తో సహా వాళ్ళ దగ్గర ఉంది ఆ రిపోర్ట్ పెట్టుకునే మీ నాయకుడిని అక్కడ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక తన్ను తంతే వచ్చి కరకట్టలో మీ సామాజిక వర్గం అండగాసి ఇక్కడ దాచిపెట్టారు మర్చిపోయారు ప్రజలందరూ నెక్స్ట్ ప్రశాంత్ కృష్ణప్రసాద్ గురించి మీరు మాట్లాడుతున్నారు మన స్వామి నేను ఉదయభవన మీలాగా మీ నాయకుళ్లాగా చంద్రబాబు నాయకుడు కుర్మ కుమారులాగా పప్పులాగా ఏమీ వేరే వాళ్ళ సొమ్ముతో చదువుకోలేదు తన కష్టార్జితంతో ఇద్దరు కుమారుల్ని ఇంజనీరింగ్ చదివించి వ్యాపారంలో స్థిరపడ్డారు హైదరాబాద్లో స్థిరపడటం ఏమన్నా తప్ప హైదరాబాద్లో ఏమన్నా వ్యాపారాలు చేసుకోవటం తప్ప గంజాయి వాటిల్లో ఏమన్నా సంబంధం ఉందని తల్లితే మా నాయకులు ఉదయ్ భాను గారే డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తారు అంత ధీరుడు గల నాయకుడు మా స్వామి ఉదయ ఉదయ్ గారు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టరేకి పేలతో మాట్లాడుతూ ఉన్నట్టు చూస్తానికి ఇక్కడ ఎవరూ లేరు అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అని ఫోర్ ట్వంటీ అనేది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గతంలో మేము చెప్పాం మీ నాయకుడు నాలుగో నెల ఇరవయో తేదీన పుట్టాడు మీ నాయకుడే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ గల లక్షణాలని మీ నాయకుల్లోనే ఉన్నాయి ఫోర్ ట్వంటీ గల లక్షణాలతో కూడిన మనస్తత్వం అదేవిధంగా మీ నాయకులు ప్రతి నాయకుల్లోనూ నూరి పోసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పట్టాభిరామ్ గారు మీరు చెబుతున్నారు వ్యాపారాలు చేస్తే ఇదని చెప్పేసి హెరిటేజ్లో ఏం దొరికినాయో మీకు తెలుసు కదా ఏ డబ్బులు సంచులు దొరికినాయో తెలుసు కదా ఇంకా మీరు మాట్లాడద్దు మీరు వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు చేసి అక్రమంగా డాన్ లాగా మీ మీ నాయకులందరూ లెక్క వ్యాపారం చేసిన రోజులు మర్చిపోయారా గతంలో కూడాను ట్రేడ్ తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ నాయకులు ఇక్కడ విజయవాడ నలుమూల కాలేజీలకు బ్రౌన్ షుగర్ హెరాయిన్ సప్లై చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా మీ మీద నింద వస్తే పేపర్లో కూడా పెద్ద తాటికాయంత లక్ష్యాలతో ఇస్తే ఆ కేసు ఏమైంది ఇప్పటికి తేలలేదు సీఎంఆర్ పేదలకు ఇచ్చే ఫండ్లో కూడా తెలుగుదేశం హస్తం ఉందని చెప్పేసి నింద మొన్న సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది మీ మీద ఎవరు 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 కల్ప్రిట్సో కూడాను మీరు నిర్ణయించుకోవాలా మీ నాయకుడు రంకి లేకపోతే పవన్ కళ్యాణ్కి చెప్పి వేయించినట్టు మీరు కూడా రంకులేస్తే మాత్రం ప్రజల బుద్ధి చెబుతారు గుర్తుపెట్టుకోగలరు రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాలమని సంచలనం సృష్టించింది కాలుమని నాయకులకి మీ నాయకుడు ఎమ్మెల్సీ ఇచ్చి బుద్ధ వెంకర్ ప్రోత్సహించింది మీ నాయకుడు కాదా ఎంతోమంది సెక్స్ రాకెట్లను ప్రోత్సహించింది మీ నాయకులు కాదా చెప్పండి పట్టాభి గారు బోడే ప్రసాద్ని బా చూచి కాపీ కాల్మనీలోను సెక్స్ రాకెట్లను బోడే ప్రసాద్ అను బుద్ద వెంకన్న వీళ్ళందరూ నిదో నిర్దోషులు మీరు వాళ్ళు దోషులుగా అన్నీ ప్రూవ్ అవుతే కూడాను మీ ప్రభుత్వం అండదండలతో దాన్ని తెర చేసింది నిజం కాదా అదే విధంగా బోడే ప్రసాద్ గారు కాపీ కొడతా దొరకలేదా ఇవన్నీ మీరు చేసే పనులు చేసి పక్క నాయకులు ఎక్కడైనా ఎదుగుతా ఉన్నారో సామినేని ఉదయ్ గారికి ఎక్కడ మంత్రివర్గంలో స్థానం వస్తుందానని మీరు కుట్రపూరితమైన ప్రేరేపణలతో మీరు బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలా మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అనుచరుడు సామినేని ఉదయభాబు గారు మీరు మీ పచ్చ మీడియాలోనే గతంలో ఆయన పోటీ చేసినప్పుడు రాశారు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుమారు ఆరుసార్లు జగ్గైపేట విజిట్ చేశారు ఎంత అభిమానం ఉంటే ఒక నాయకుడు ప్లేస్కి సార్లు విజిట్ చేస్తారో మీరు అర్థం చేసుకోగలరు క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు సామినేని ఉదయ్ అదే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అన్నారు మీ నాయకుడు ఫోర్ ట్వంటీ మీ నాయకులు ఫోర్ ట్వంటీ మీ మీకు ఇంకా సిగ్గు ఎగ్గు రాలేదు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని చెప్పేసి మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలతో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు నువ్వు నువ్వు అని సంబోధిస్తున్నావు ఉదయ ఉదయ్ గారిని నీ క్లాస్మేట్ కాదు నీ బెంచ్మేట్ కాదు నీ బ్యాచ్మేట్ కాదు గౌరవ శాసన సభ్యులని శాసనసభ్యులుగా ఉదయ్ గారు అనే గౌరవంగా పిలువు అది నేర్చుకో ఫస్ట్ నువ్వు మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్ మీ నాయకులందరూ నేర్చుకోవాలా అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా బోండా అమ్మ నరికేస్తానని అసభ్యకరంగా బూతులు నేర్పించింది మీ నాయకుడు గుర్తుపెట్టుకో మీకు సభ్య సమాజంలో మా నాగరికతతో బతికే ఆలోచనతో లేరు మీకు అధికారం లేదని అధికార దాహం గురించి నిందలు వేసి ప్రజల మీద మరమరాలు ఏరుకుందామని చూసే నాయకుల్లో మీరొకళ్ళు మీరు ఎన్నిసార్లు మీడియా ముందు వచ్చి సంకల గుద్దుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది గుర్తుపెట్టుకోవాలా జగన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అంటున్నావు ఫోర్ ట్వంటీ కార్యక్రమాలు ఏం చేశాడు రా నీకు దమ్ముంటే రా విజయవాడ నడబడ్డలో చాలా చిక చెప్తున్నా నువ్వు ఒక్కటి ప్రూవ్ చేయి నీకేమన్నా హోటల్లో పక్కలేసుకునే బతుకులు మీ అన్నీను అంతేగాని నిజాయితీగా బతికి క్రెడిబిలిటీగా రాజకీయాలు చేద్దామని లేదు ఏదో ఒక బురద చల్లి అల్లకొల్లలను సృష్టించాలని చెప్పేసి ఆ గూట్లో దాక్కున్న పక్షిని పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా ఉపయోగించుకొని మీరు కాపుల్లో కూడా డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నారు కాపు నాయకులు కూడా మీకు తొందరలో బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకోవాలా మీ నాయకులు మీ నాయకులు మీరు కేజీల లెక్కన వందల టన్నుల లెక్కన పండించిన గంజాయి అంతా ఎవరు తెలుసా అయ్యన్న పాత్రుడు అనే ఒక పెద్ద ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఉన్నాడు వాళ్ళని నిలదీయండి ఫస్ట్ వాళ్ళ కొడుకు విజయ్ వాళ్ళందరూ ఉన్నారు మేమందరం బ్లడ్ శాంపిల్స్ నీకు కాదు మేమందరం బ్లడ్ శాంపిల్స్ ఇస్తాము నువ్వు కూడా దమ్ముంటే రా ఫారెన్సిక్ ల్యాబ్ అక్కడికి వెళ్ళక్కర్లేదు హైదరాబాదు మీ నాయకుడు దాక్కున్నట్టు అక్కడికి వెళ్ళి మీరందరూ దాక్కుని అక్కడ కూడా ఫారెన్సిక్ ల్యాబ్లో గోల్మాల్ చేద్దామనుకుంటున్నారేమో గతంలో చంద్రబాబు నాయుడు వియంగుడు బాలకృష్ణ కూడాను ఇంట్లో హత్య జరిగితే ఏ విధంగా కాకర్ల సుబ్బారావు గారు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేసి మెళ్ళ ఉన్న స్టెత్తను పాముగా చెప్పి మానసిక స్థితి బాగోలేదని కుట్రలు పన్నింది చంద్రబాబు నాయుడు కాదా చెప్పు అంతేగాని నోరు హద్దు పెట్టుకొని మాట్లాడాలా పెద్ద చిన్నతో మాట్లాడేటప్పుడు కానీ ఇంటర్వ్యూలో కానీ గౌరవంగా మాట్లాడటం నేర్చుకో పట్టాభి మనిషి ఎదుగుతే సరిపోదు జ్ఞానం జ్ఞానం ఉండాల మనిషి పెంచి జాతీయ ప్రతిపక్ష నా అధికార ప్రతినిధిని చెబుతున్నావు నిన్న మొన్న వీడియో మీడియాలో కూడా చూశాను ఇంగ్లీష్ పేపర్లో చూశాను మీది జాతీయ గుర్తింపు తీసేశారని ఎలక్షన్ కమిషన్ పంపించింది అది చూసుకొని మీరు జాతీయ పార్టీయా లేకపోతే రీజనల్ పార్టీ అని చెప్పేసి మీరు బేరేవిజు చేసుకొని నోరు అదుపు పెట్టుకొని మాట్లాడారు ఖబర్దార్ జాగ్రత్త